ప్రేస్తుల ద్వితీయోపదేశకాండము 28:8. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానమును నేను ఒక న్యూ ఇయర్ రోజున తీసుకున్నాను. ఈ వాగ్దానమును నేను తీసుకున్నప్పుడు దేవుడు నన్ను ఎలా దీవిస్తాడో, ఎలా ఆశీర్వదిస్తాడో అప్పుడు నాకు అర్థం కాలేదు. అంటే దీవిన ఆశీర్వాదం ఏ రూపంలో నాకు వస్తుందో అన్నది నాకు తెలియలేదు. అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ను కూడా ప్రారంభించలేదు. ఏ రూపంలోనైనా దేవుని కొరకు నేను వాడబడాలి అన్న ఆశ నాలో ఉండి నేను ప్రయత్నిస్తూ ఉండేదాన్ని. నేను ఆ వాగ్దానమును తీసుకున్న ఇయర్ మార్చి నెలలో టెట్ ఎగ్జామ్నకు నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను, ఆశీర్వాదం గురించి అయిన వాగ్దానం వచ్చినది కదా, ఇందులో ప్రయత్నం చేద్దాం, దేవుని సేవకు డబ్బులు ఇచ్చి కూడా వాడబడవచ్చు కదా అని అనుకుని ఆ ఎగ్జామ్ను నేను వ్రాశాను. చాలా ఇయర్స్ తర్వాత ఆశీర్వాదం గురించి అయిన వాగ్దానము నాకు వచ్చిన ఇయర్లో వచ్చిన ఎగ్జామ్ ఇది కాబట్టి ఖచ్చితంగా ఇందులో జాబ్ నాకు వస్తుంది అని నేను అనుకున్నాను. ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఆశీర్వాదం వస్తుంది అన్న వాగ్దానం నాకు వచ్చినప్పుడు నాకున్న సామర్థ్యాలను బట్టి, నేను కలిగి ఉన్న నేను చదివిన చదువును బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని మాత్రమే నేను ఆలోచించాను. అందుకనే ఆ ఎగ్జామ్ను నేను రాశాను. రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా కొద్ది మార్కుల తేడాతో నేను ఫెయిల్ అయ్యాను. అప్పుడు నేను దేవుడు నన్ను ఆశీర్వదించడానికి నాలో ఇంకా ఏ టాలెంట్స్ లేవు కదా, ఈ వాగ్దానం ఎలా నెరవేరుతుంది అని ఆలోచిస్తూ వచ్చాను. ఆ సమయంలోనే జూట్ బ్యాగులను కుట్టడం నేర్పించే ఒక స్కీమ్ గురించి నేను విన్నాను. నాకు ఒక ఆశ ఉండేది, దేవుని వాక్యాలు కలిగిన బ్యాగులను నేను వేసుకోవాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. కానీ అవి నాకు దొరికేవి కావు. ఆ సమయంలో నాకు అనిపించింది, దేవుని వాక్యాలను కలిగిన బ్యాగులను నేనే ఎందుకు కుట్టకూడదు, ఇది కూడా సువార్త అవుతుంది కదా అని అనుకుని నేను ఆ జూట్ బ్యాగులను కుట్టడం నేర్చుకున్నాను. ఆ జూట్ బ్యాగులను కుట్టడం నేర్చుకునే సమయంలో నాకు అవి తొందరగా అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడికి వచ్చిన వారందరికీ మిషన్ గురించి కొద్దిగైనా అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకి తొందరగా అర్థమైంది. నాకు మిషన్ గురించి ఎటువంటి అనుభవం లేదు కాబట్టి మిషన్ గురించి నాకు తెలియని దానిని బట్టి వారందరి ముందున నాకు చాలా విషయాలలో అవమానం అన్నది జరుగుతూ వచ్చేది. ఒకరోజు నేను ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజు జరిగిన అవమానం గురించి బాధపడుతూ క్యాలెండర్ వైపు చూశాను. ఆ నెల క్యాలెండర్ వాక్యం నాతో మాట్లాడుతూ వచ్చింది. అది ఏమిటంటే, యోహాను సువార్త 16:13, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఈ వాక్యం యొక్క అర్థం నాకు తెలిసినప్పుడు వెంటనే నేను ఏ పని చేస్తున్నా ఒక్కటే దేవుని ప్రార్థిస్తూ నా మనసులో దేవుణ్ణి అడుగుతూ వచ్చేదాన్ని. ఆ జూట్ బ్యాగులను ఎలా కుట్టాలో జ్ఞానాన్ని సంపూర్ణంగా నాకు తెలియజేయండి ప్రభువా అని, సత్యస్వరూపి అయిన ఆత్మ నా మీదికి రండి అని పదే పదే నేను దేవుణ్ణి అడుగుతూ వచ్చినప్పుడు, నేను అలా అడగటం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నా కళ్లకు ఉన్న పొర ఏదో పోయినట్టుగా నాకు చాలా క్లియర్గా దాని గురించి అర్థమవుతూ వచ్చింది. వాళ్ల ముందు నేను ఎంత అవమానం పడ్డానో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు వాటిని కుట్టే ఎటువంటి జ్ఞానమును ఇచ్చాడు అంటే, ఎక్కడైనా ఇప్పుడు ఎటువంటి మోడల్లో ఉన్న జూట్ బ్యాగ్నైనా నేను చూసినప్పుడు దాని కొలతలు లేకుండా కట్ చేసి కుట్టగలిగే సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దీనిని నేను నా గొప్ప కొరకు చెప్పటం లేదు, కానీ దేవుణ్ణి ప్రార్థిస్తే, దేవునిపై ఆధారపడితే మనం కలిగి ఉన్న స్థితిని దేవుడు ఎలా మారుస్తాడు అన్న దాని కొరకు నేను ఇక్కడ చెప్పవలసి వచ్చింది. దేవుని ఆశీర్వాదం అన్నది మనకు రావటానికి మనం దేనినైతే కలిగి ఉంటామో దాన్ని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని మనము సహజంగా మానవులు ఆలోచించే పద్ధతిలోనే మనం ఆలోచిస్తూ ఉంటాము. కానీ దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానమిస్తే నూతనమైన ఒక మార్గాన్ని నీ కొరకు తెరవగలడని, నీకున్న దానిని బట్టి గాక నీకు ఏదైతే లేదో దానిని బట్టి కూడా దేవుడు క్రియ చేయగలడని, నీకు అర్థం కాని సమస్త జ్ఞానాన్ని నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించగల సమర్థుడని. ప్రియ దేవుని బిడ్డ, నీవు నమ్మగలవా?